మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలైతే పూర్తయ్యాయి. ఎవరు ఊహించిన స్థాయిలో 82% మంది ప్రజలందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటును వినియోగించుకున్నారు. సో ఇదిలా ఉంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఇద్దరూ కూడా మేమంటే మేము ఖచ్చితంగా అధికారాలు మాకు వస్తామని చెప్పేసి బహిరంగ సభలకు సంబంధించి ప్రదేశాలను వెతుకుతున్నారు. సో ఇదిలా ఉంటే అసలు 82% మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పోలింగ్ కేంద్రాలకు వచ్చి మరి ఓటేశారంటే దాని అర్థం ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి రావాలని చెప్పేసి బలంగా కోరుకుంటున్నారు ఆంధ్ర ప్రజలు. తెలుసుకుందాం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు అనేది సుమన్ టీవీ ఇస్తున్న స్పెషల్ సర్వే. మేడం, మీ పేరు? మల్లిక. మల్లిక గారు, 2024లో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఎందుకంటే ఆయన వస్తేనే కాబట్టి పిల్లలకి ఏదైనా మంచి జరగాలన్నా, స్టూడెంట్స్ కి ఉద్యోగాలు రావాలన్నా ఆయన వస్తేనే అన్ని జరుగుతాయి. అంటే ఎన్ని సీట్లు ఆశించవచ్చు, ఎంత మెజారిటీ గెలుస్తారంట? మా ఇల్లు తీసేసారండి, రోడ్డు పక్కన ఎక్కడే ఉండేవి, ఈ రోడ్డు వేసారు. దేనికి ఉపయోగపడుతుంది? తాగుబోతులు అడుగుతుండే వేటల మీద శుభ్రంగా ముందేస్తున్నారు. మా పాప నెల పిల్లప్పుడు మా ఇల్లు తీసేసారు. మా పాపకు 5 ఏళ్ళు. ఇంతవరకు మాకు ఎక్కడ ఇల్లు కూడా ఇవ్వలా. మా అమ్మ నాన్న రోజు వారు పని చేసుకుని బతుకుతారు. అసలు అందరు అద్దెలు కట్టుకోవాలంటే కష్టం అయిపోతుంది. ఎక్కడన్నా మంచి జరగాలంటే లోకేష్ గారు చెప్తున్నారు ప్రతి మీటింగ్ లో కూడా, నేను వస్తే మీకు పక్క ఇల్లు కట్టించేసి ఇస్తాను. మేము అడగకుండానే ఆయన చెప్పేశారు. మొన్న మా ఊర్లో మీటింగ్ పెట్టారు, ఆ రోజు కూడా లోకేష్ గారు చెప్పేశారు, నేను 4 రోజుల్లో ఎక్కగానే 4 రోజుల్లో మీకు ఇల్లు కట్టి తాళం చెవి మీ చేతికి ఇస్తాను, మీరు గృహప్రవేశం చేసుకుంటామే అన్నారు. అదికాక లోకేష్ గారు చాలా పథకాలు పెట్టారు మహిళకి, స్త్రీశక్తి. అధికారంలో లేకుండానే ఆయన చాలా చేశారు. నాకు వచ్చింది. మా నాన్నగారు ఐరన్ చేస్తారు, మేము రజకులం అండి. మా నాన్నగారికి ఇస్త్రీ బండి ఇచ్చారు, నాకు టైలరింగ్ నేర్చుకున్నాను, అన్ని చేశాను. ఆయనే వస్తాడు పక్క. ఓకే అండి, థాంక్యూ. 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్ అవుతారా? ఎందుకని? అన్ని మంచి పనులు చేశాడు. సో మరి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి అది అనుమానంగా ఉంది. అనుమానంగా ఉందా? ఎవరు వస్తారో చెప్పలేవా? ఓకే, ముఖ్యమంత్రి జగనే. ఎందుకంటే అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి. పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికి, ముసలివాళ్ళకి అందరికి మంచి పనులు చేశాడు. సో అంటే ఖచ్చితంగా జగనే, డౌటే లేదు. సరే, అయితే ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? అది కొద్దిగా తేడాగా ఉంది కాబట్టి. ఇద్దరు పోటీ పోటీగా ఉన్నారు కాబట్టి ఎవరంటే చెప్పలేకపోతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్, ఆంధ్రప్రదేశ్లో ఊహించిన స్థాయిలో 82% పోలింగ్ పూర్తయింది. అంటే ప్రజలు ఈ మేర వచ్చి ఓటిన కారణం ఏమంటారు? సంక్షేమ పథకాలు సరిగా లేవు, అదొకటి. మేము అభివృద్ధి ఒకటి లేదు. ఇంకా ఏదంటే ఈ ఆడవాళ్ళకి సంక్షేమ పథకాలు పెట్టి అంతా ఆగమాగం చేసింది. మెయిన్ అది ఒకటే మైనస్. ఓకే, దానివల్లే జగన్ ప్రభుత్వం కూలిపోతుంది. గాయం. సో కేవలం అందుకోసమే అంతమంది జనాలు వచ్చి ఓటింగ్ చేశారంటారు కేంద్రాల దగ్గరికి వచ్చి? అవును. హైదరాబాద్లో చూస్తే కేవలం 40% పోలింగ్ పూర్తయింది. హైదరాబాద్ విషయం కాదు, మన ఈ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా విషయం తీసుకుంటే వాటికి మెయిన్ అదే. మెయిన్ అదే రీజన్ అంటారా? సో ఇక్కడ ఎవరు లోకల్కి ఎవరు వస్తారంటారు? పక్క టీడీపీ మరి ఇంకా. కానీ ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి బహిరంగ సభల కోసం కూడా వాళ్ళు కొట్టుకుంటారండి. వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. అది ఇంకా అది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నదే కదా, వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. లేదు, మొన్న ఎలక్షన్ లోనే తెలిసిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నేనైతే డెఫినెట్లీ జగన్ అనుకుంటా. జగన్ అనుకుంటున్నారా? కారణం అంటే అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. సో అంటే ఎంత మెజారిటీ రావచ్చు అంటారు? అంటే ఎన్ని సీట్లు ఆశించవచ్చు? నాకు తెలుసు 125. 125. ఓకే, మరి ఇక్కడ ఇక్కడ వరకు మంగళగిరి నియోజకవర్గానికి వస్తే ఎవరు అధికారంలోకి రాబో? లోకేష్. లోకేషనా? అదేంటి అంటే ఇక్కడ ఆర్కే చేసిన కొట్టడం వల్ల ఎవరు అంతగా చూపిల. సో అంటే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ టెస్టింగ్ అంటారు. సో అంటే మరి అధికారంలో లేడు కదా లోకేష్, మరి ఎందుకు అధికారం మళ్ళీ? అధికారంలో లేకపోయినా అన్ని చేశాడు. అన్ని చేశారా? ఓకే. సో డెవలప్మెంట్ కానీ అన్ని కానీ బాగానే చేశాడు. సో ఎంత మెజారిటీ ఆశించవచ్చు లోకేష్? 50 ఏళ్ళ పైన వస్తే. 50 ఏళ్ళ పైన అన్నా. 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా సిబిఎన్ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అవుతారు. అవునా? ఎందుకు అంటారు? ఎందుకలాగా? మా నమ్మకం అది. మీ నమ్మకం? అంటే ఎంత మెజారిటీతో గెలుస్తారు అనుకుంటున్నారు?
మెజారిటీ అనేది నేను చెప్పలేను కానండి, మా ఇన్ఫర్మేషన్ ప్రకారం, మాకున్న అవగాహన ప్రకారం, మేము తిరిగిన పార్టీ ఏరియాల ప్రకారం 93 సీట్లు టీడీపీ, 13 సీట్లు జనసేన, ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది. మాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలి, మాకు అమరావతి నిలబెట్టాలి మెయిన్. మరి మంగళగిరి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ ఖచ్చితంగా లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు మేము పద్మశాలి అండి, నేను బీసీబీ పద్మశాలి. మా ఇంటి ఆడపిల్ల నిలబడ్డా గానీ మేము లోకేష్ గారికి పనిచేసాం, ఎందుకంటే ఆయన అధికారంలో లేకపోయినా గానీ మంగళగిరి నియోజకవర్గం వదిలి ఎటు పోలేదు. అలాగే అభివృద్ధి పదంగా బళ్ళు లేని వాళ్ళకి బళ్ళు, రాట్నాలు, చేనేత కార్మికులకి మాకు సంబంధించినంత వరకు కొంత చేయూతని ఇచ్చారు. ఏంటి మాకు ఇంతవరకు మురుగుడు హనుమంతరావు గారు 3 సార్లు అధికారంగా ఉన్నా, మంత్రి పదవి చేపట్టినా గానీ ఎలాంటి అభివృద్ధి గానీ కనీసం 1 రూపాయి తీసుకొచ్చి ఇదిగో తీసుకోండియా పేదవాళ్ళకి పెట్టండి అన్నది కానీ లేదు, అది జరగలేదు. ఇప్పుడు మా కళ్ళను చూపించాడు, ఈయన చూపించాడు కాబట్టి మేము ఖచ్చితంగా లోకేష్ బాబు గారి వెనకాల ఉన్నాం. అంటే ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్కి? అన్న మొదటిసారి మేము అనుకున్న మెజారిటీ ప్రకారం మేము ఊహించింది అయితే గనక 40 నుంచి 50 వేలు ఊహించాం అన్న. అయితే ఈ పద్మశాలి క్యాండిడేట్ నిలబెట్టడం, అందులో మురుగుడు హనుమంతరావు గారి కోడలు అవటం, మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల గారి కూతురు అవటం లావణ్య గారు, ఏదైతే ఉందో గ్రౌండ్ వర్క్, మాకు పద్మశాలి కుల బాంధవులు ఉంటారు కదా, ఆ కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని వాళ్ళు నడవడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులంతా నడవడం వల్ల కొంతవరకు మెజారిటీ తగ్గింది అన్న మాట వాస్తవమే కానీ, అయితే మా అంచనాల ప్రకారం ఆ పద్మశాలి కుటుంబ సభ్యులు ఓటులు అటు పడి, కానీ మాకు లోకేష్ బాబు గారికి కనీసం 15 నుంచి 20 మెజారిటీ అనేది పక్కా వస్తుందని మాకు నమ్మకం ఉంది. 2024లో ఎవరు అధికారంలోకి వస్తారంటావు? జగన్ గారు వస్తే బాగుంటుందా అంటే ఎందుకని అంటావు? ప్రజలు అందరి అన్ని వర్గాల పట్ల ఆయనకున్న అవగాహన బట్టి ఆయన అయితేనే సమన్వయం చేయగలుగుతారు. అదే మనం జగన్ గారు అయితే చేస్తాడు. ఎన్ని సీట్లు ఆశించవచ్చు సుమారు? అంటే అది మేము ఒక నియోజకవర్గంలో రాష్ట్రం అంతా మేము లేము. మీ వరకు సరే, మీ వరకు ఎవరు వస్తారంటే ఇక్కడ పోటా పోటీ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ వచ్చేసరికి 5 సంవత్సరాల నుంచి పాపం కష్టపడతా వచ్చాడు. ఏంది కొంచెం కోటా ఉండి డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చిన ఇది లావణ్య గారి లాగా చాయిస్ ఉండేది కదా, ఎక్కడో టెస్ట్ చాయిస్ ఉందేమో అనిపిస్తుంది. చుట్టుపక్కల మా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తాడేపల్లి దగ్గరేళ కొన్ని ఉన్నాయి, మా వాటిలో చూస్తే వైసీపీ కొట్టిద్దని కొంతమంది మాకు వచ్చి చెప్తా ఉన్నారు. దాన్ని చూస్తే దీన్ని అంటే మన అంచనా అయిన ప్రజల నాడు అనేది చాలా మంది తెలియదు. ఎవరు గెస్సేయలేరు. అవును సరే, మీ వరకు చెప్పండి ప్రజల గురించి వదిలేసి, మీ వరకు మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు అధికారం? లేదండి, నేను నాకున్న కాన్ఫిడెన్స్ వచ్చి చూస్తుంటే పోటా పోటీగా ఉంది. నేను ఇంత ముందు అయితే కంపల్సరిగా సైకిల్ వచ్చింది అని అనిపించింది మంగళగిరిలో, గెలుస్తాడే అనిపించింది. కానీ కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు కలిసిన దాన్ని బట్టి చూస్తే లేదు, నీ అపోహ అంటే నా ఆలోచన రాంగ్ అనిపించింది. అంటే ఎలా ఉండబోతున్నారో నాకే క్లారిటీ లేకుండా అయిపోయింది. చాలా తప్పు ఉందని మాత్రం చెప్పగలను, అంతేగాని దేని మీద కూడా ఇది వచ్చింది అని చెప్పడానికి లేదు. కాన్ఫిడెన్స్ అయితే జగన్ గారు మాత్రం సీఎం అవుతారు అన్నమాట. దానికి మాత్రం అధికారానికి ఎన్ని సీట్లు కావాలో అన్ని సీట్లు మాత్రం వస్తాయని మాత్రం గ్యారంటీ. 2024లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటారు మీ వరకు? ఏమో అన్న తెలియదు, అంటే ఎవరు వస్తారో డౌట్ గానే ఉంది, కానీ భయం అయితే వస్తుంది మళ్ళీ సేమ్ సీఎం వస్తారు. అంటే మీ వరకు ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా బాగా చేస్తే బాగుంటుంది. సరే, మంగళగిరి నియోజకవర్గానికి మాత్రం ఎవరు ఎమ్మెల్యే సీట్లు ఉండబోతున్నారు? మురుగు లావణ్య గారు, లోకేష్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు, మరి ఇద్దరులో మీ ఎవరైతే బాగుంటుంది అంటారు? ఏమండి, నేను మంగళగిరి కాదు కాన్స్టిట్యుయెన్సీ పెద్ద కోరపాడు. అప్పుడు అక్కడ ఆ కాన్స్టిట్యుయెన్సీలో మీది భాష్యం ప్రవీణ్ గారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారేమో అనిపిస్తుంది. మరి భాష్యం ప్రవీణ్ గారు టీడీపీ నుంచి. ఓకే రైట్. అయితే అంటే మీరు ఇప్పుడు అధికారం అంటే ఎంత మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? గెస్సేయలేకపోతున్నారా? సో అయితే ఇప్పుడు అధికారంలోకి అయితే ఎవరు వస్తారు అదొక్కటే చెప్పు. సీఎం సీట్లోకి అసలు ఐడియా లేదండి, అంటే అటు ఇటుగా అనిపిస్తుంది, ఎక్కడ ఏమీ తెలుసుకోలేకపోతుంది.